ఫిలిప్పైన్స్ చైనాకు అవతల పక్కన ఉందో పక్కన ఆయుధ సామాగ్రి ఇట్లాంటి వాటి విషయంలో భారత్ నుండి అడిగి తీసుకుంటోంది. అట్లాగే అక్కడ చైనా ఆ దీవులను కబ్జా చేస్తుంది అన్నటువంటిది, దాని గురించి చెప్పుకున్నాం. అయితే ఫిలిప్పైన్స్లో ఒక దరిద్రపాచారం కూడా ఉంది, అది వాళ్ళ దేశం చేసినటువంటి తాజా చట్టం ప్రస్తుతం ప్రపంచవ్యాప్త చర్చకే కాదు ఫిలిప్పైన్స్ పట్ల నిరసనలకు కూడా కారణమవుతున్నది. ఈవెన్ అక్కడ ఉన్నటువంటి ప్రజలే తిరగబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్నే రేపు పొద్దున చైనా క్యాష్ చేసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇన్ ద ఫిలిప్పైన్స్ ఇట్స్ ఎ లీగల్ టు హ్యావ్ సెక్స్ విత్ ఎ 12-year-old. యాక్ట్రెస్ ఆర్ ట్రయింగ్ టు చేంజ్ దట్. ఇది కీలకమైనటువంటిది. అక్కడ 12 ఏళ్ల ఆడపిల్లలతో కూడా లైంగిక సంబంధాలు అంగీకరిస్తుంది ఆ దేశపు చట్టం. ఆ వయసులో వివాహాలను అంగీకరిస్తుంది. అందుకనే లేటెస్ట్గా అక్కడ 7 సంవత్సరాల బాలిక అత్యాచారాలని కూడా నార్మల్గా చూసేటువంటి పరిస్థితి అవుతుంది. అంటే చిన్నపిల్లల పట్ల 18 ఏళ్ల దాకా కూడా ప్రపంచమంతా యాక్సెప్ట్ చేస్తున్నటువంటి తీరి వయోజనులు అయ్యే వరకు, అంటే 18 ఏళ్ల వరకు అన్నటువంటిది. బట్ అక్కడ ఆ ఇది కాకుండా వాళ్ళ వయోజనత్వం అంటే 12 దగ్గర చేసుకొచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు పెద్ద చర్చకి తావిచ్చింది. మహిళలు తిరగబడుతున్నారు, నిలదీస్తున్నారు ప్రభుత్వాన్ని. ఈవెన్ అక్కడ చైనాకి సంబంధించినటువంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళు దీనికి తోడు నిలబడి అల్లకల్లోలానికి కారణం కాబోతూ ఉన్నారు.